బాగుందన్న. నిజంగా బిగ్ బాస్ అన్న లాస్ట్ ఇప్పుడే మన కొన్ని బిగ్ బాస్ వచ్చాయి. నిజంగా అప్పుడు అభిజిత్ బిగ్ బాస్ అంటే చాలా ప్రజలకు ప్రతి ఇంట్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఈ బిగ్ బాస్ అంతకన్నా ఎక్కువ వెళ్ళిపోయింది. నిజంగా ఈ బిగ్ బాస్ ఎందుకంటే డ్యాన్స్ వేయడమా డ్యాన్స్ ఇరుకు, ఫైట్ వేయడమా ఫైట్ ఇరుకు, కామెడీ వేయడమా అది ఇరుకు. నిజంగా అన్ని ఆల్ మిక్స్ నిజంగా టైటిల్ ఏదైతే వాళ్ళు సివన్న ఉల్టా పల్టా కాన్సెప్ట్ పెట్టారో నిజంగా వర్త్ అనిపిస్తుంది అన్న. సో నిజంగా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా టచ్ అయిన మూవ్మెంట్ ఎక్కడిందంటే ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారండి. ప్రతి మన శివాజీ వాళ్ళ ఫ్యామిలీ కానీ మన సూపర్ షెట్ వాళ్ళ మమ్మీ వచ్చి ఎవరికి నీకు మమ్మీ లేదని భయపడకు నేను మమ్మీ ఉన్నాను చెప్తుంటే నిజంగా బిగ్ బాస్ అంటే ఏదన్నా మన ఫోన్స్ ఉండవు, మనకు ఎవరితో కనెక్షన్స్ ఉండవు, ఎవరైనా తెలియని వ్యక్తులను తీసుకొచ్చి అట్లాంటి దగ్గర ఎలా బతకాలి అనేది ప్రజలు కన్న కట్టినట్టుగా చూపించారు. చాలా బాగుంటుంది ఈ బిగ్ బాస్ నిజంగా. ఈ బిగ్ బాస్ చరిత్రలోనే ఈ బిగ్ బాస్ మంచి కేఆర్ రేటింగ్ బాగా వచ్చింది, ప్రజలు కూడా బాగా దగ్గర అనుకుంటున్నాను. నిజంగా నాకు కూడా కొన్ని మూమెంట్ అనిపించింది, లైక్ మొన్న శివాజీని పట్టుకొని నిజంగా నాకు మరి ఇంత ఇన్సల్ట్ చేయడం అవసరమా అని. లైక్ మన ఎవరు తన అమర్దీప్ ఉండు, అమర్దీప్ అయితే ఎంత గలీజ్గా మాట్లాడినా రతికి అయితే ఎల్లనే పదంతో మాట్లాడాడు. మన పల్లె ప్రశాంత్ అరే తురే వాడు మేకప్ వేసుకోవడం అసలు లేదు, వాడు నిజంగా దొంగనే అంటుంటే మరి అప్పుడు ఆ రోజు నువ్వు ఎక్కడో పడుకున్నావు, ఆ రోజు పిలిపించి నువ్వు ఆడియన్స్ ముందు పిలిపారు కదా. సో నీకు ఒక న్యాయం లేని ఒక న్యాయం నిజంగా ఇంత క్లియర్ కట్ అర్థమవుతా ఒక సామాన్యకి ఒక న్యాయం ఉండడానికి ఒక న్యాయం అన్నట్టుగా నాకు నిజంగా ఆ రోజు నిన్న చూస్తుంటే చాలా బాగా అనిపించింది. శివాజీ అన్న వయసు అందరికైనా పెద్దోడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక అమ్మాయిని పట్టుకుని నిజంగా నువ్వు సారీ చెప్పంటే నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు నిజంగా మొన్న శివాజీ కొడుకు వచ్చిండు, డాడీ నువ్వేం భయపడకు ఏం బాధపడకు, ప్రతి ఇంట్లో శివాజీ ఉన్నాడు ఈ రోజు అన్న. నిజంగా శివాజీ కప్పు కొట్టాలని రాలేదన్న, తను ఒక మంచి పేరు సంపాదించాలని వచ్చాడు. నిజంగా నేను అనుకుంటున్నా తను కప్పు వచ్చిన కూడా కప్పు తను తీసుకోడు పల్లె ప్రసంగం ఇద్దామన్న ఉద్దేశం ఉన్నాడు. సో తన పేరు కోసం వచ్చాడు తప్పగా కప్పు కోసం రాలేదు. అటువంటి వ్యక్తిని తన పర్సనల్ డ్యామేజ్ చేస్తుంటే కొద్దిగా బాగా అనిపించింది నాకు కూడా.